పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 25 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి చింతలపూడి ఎమ్మెల్యే నిలిజా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సునంద, చింతలపూడి ఎంఆర్ఓ ప్రమద్ ద్వారా, చింతలపూడి నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య, చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు డిగ్రీ కాలేజీని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేష్ నాయుడు, గంధం చంటి, నిమ్మగడ్డ దుర్గారావు, దిలీప్ వెంపా కృష్ణ, రాజు ప్రకాష్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనమందరం కూడాను ఈ కోవిడ్-19 సెకండ్ వేవ్ తో నిజంగానో చాలా మంది తలకిందులు అయిపోతున్నాము. ఈ సర్వీసెస్ మన మెడికల్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి ఒక్క పాలిటీషియన్స్ అయితే కలెక్టర్స్ ఇద్దరైతే బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో కృషి చేపట్టి మనం ఒక వెస్ట్ గోదావరి జిల్లా ఈ రోజున నిలబడగలిగింది. అయితేను కేసెస్ సంఖ్య తగ్గింది, కాకపోతే డెత్స్ కొంచెం అవుతున్నాయి. డెత్స్ ఇంకా తగ్గాలి. అందుకని ఈ పేషెంట్స్ ఈ పబ్లిక్ అంతా భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎక్కడికి అక్కడికి వేరే ప్రాంతాలకు పోవాలంటే, పట్టణాలకు పోవాలంటే టైం సరిపోక కొంతమంది దారిలో కూడా చచ్చిపోతున్నారు. అందుకని ఐసోలేషన్ సెంటర్స్ ఎక్కడికి అక్కడికి కలెక్టర్ గారు కూడాను పబ్లిక్ అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 25 పడకలతోటి ఈ చింతలపూడిలో ఐసోలేషన్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుంది. ఇది మంచి పరిణామమే. దీనికి కావాల్సిన మందులు నేను సమకూరుస్తాను. మెడికల్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని కోఆపరేషన్ కోఆర్డినేషన్ మీకు ఎప్పటికీ ఉంటుంది. అదనమాట డాక్టర్స్ని కూడాను నేను సమకూరుస్తాను. స్టాఫ్ నర్సెస్ని సాధ్యమైనంత వరకు నా లెవెల్లో నేను మీకు కోఆపరేషన్తో ఉంటాను. సెంటర్ అయితే బాగుంది, ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు ది హాస్టల్ పేషెంట్స్. ఇక్కడ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని పాపం ఆయన గారు ఈ డెసిషన్ తీసుకోవటం మంచి పరిణామం అన్నమాట. పబ్లిక్ గురించి ఇంత శ్రద్ధ పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం అండి. మన కమిషనర్ గారు అయితే మిగతా ఆఫీసర్స్ అందరూ కూడాను అన్ని వసతులు మన డాక్టర్ మా పిఎస్సి మెడికల్ ఆఫీసర్ అయితే అందరూ కూడాను చాలా కోఆర్డినేట్స్ తోటి పనిచేస్తారు. మనం అందరం కూడాను పబ్లిక్కి కొంచెం మనం ఎంతో శ్రద్ధతో పెట్టి పనిచేస్తే పబ్లిక్ ఈ బారి నుండి బయటపడతారు. అదనమాట బహుశా ఉంటే ఇంకొక నెల రోజులు ఉండొచ్చు. జూన్ ఎండింగ్ వల్ల కన్నాను పలుసు పడిపోతాయి కేసులు. ఇప్పుడు కేసులు తగ్గినాయి. 25,000 ఉన్నాయి. 16,000కి 17,000 వచ్చినాయి కేసుల సంఖ్య. అయితే గ్రాడ్యువల్గా తగ్గుతుంది, కాకపోతే ఇంకా తగ్గాలి కనుక మనం కొంచెం అందరం కోఆపరేషన్ కోఆర్డినేషన్ పనిచేసి సహకరించాలని కోరుతున్నాం.